వెల్కమ్ టు ఆలోటీవీ లాక్డౌన్ కారణంగా కొన్ని దిగ్గజ కంపెనీలు మూతపడ్డాయి మరికొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి ఎప్పటికే సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్ గూగుల్ తన ఉద్యోగులను ఈ ఏడాది చివరి వరకు ఇంటి వద్ద నుండి వర్క్ చేయమని చెప్పారు అంతేకాకుండా ఫేస్బుక్ తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తే గూగుల్ మాత్రం ఉద్యోగుల జీతాలకే కోత విధించింది ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ కూడా తమ ఉద్యోగులు వర్క్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఎంప్లాయీస్ను ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసేందుకు అనుమతిస్తామని ట్విట్టర్ తెలిపింది లాక్డౌన్ నేపథ్యంలో సెప్టెంబర్లోగా తమ ఆఫీసులు తెరిచేందుకు వీలు లేదని పేర్కొంది వైరస్ కారణంగా టెలీవర్క్కు మూవ్ అయిన తొలి కంపెనీ తమదేనని చెప్పింది వర్క్ ఫోర్సుకు ఇబ్బంది లేకుండా తమ ఉద్యోగులను ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునేలా వీలు కల్పించామని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు గడిచిన కొన్ని నెలలు ఇంటి నుంచి కూడా పనిచేయొచ్చని రుజువు చేశాయి ఒకవేళ మా ఎంప్లాయీస్ ఇంటి దగ్గర నుంచి శాశ్వతంగా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే అందుకు మేము అనుమతిస్తాం కార్యాలయాలు ఎప్పుడు తెరవాలన్నది మా నిర్ణయం ఉద్యోగులు ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడు ఆఫీసు వారిది అవుతుంది కొన్ని మినహాయింపుల మధ్య సెప్టెంబర్ లోపు ఆఫీసులు తిరిగి తెరుచుకునే అవకాశం లేదు ఎప్పుడైతే ఆఫీసులు తెరవాలని మేము నిర్ణయించుకుంటామో అప్పుడు అంతకు ముందులా మాత్రం ఉండదని ట్విట్టర్ పేర్కొంది దీన్ని బట్టి చూస్తే ఛాయిస్ ఉద్యోగులకి వదిలేసినట్లు అర్థమవుతుంది అయితే పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ఆఫీస్ తెరుచుకునే అవకాశం లేదనే విషయం కూడా స్పష్టమవుతోంది అయితే ఇక్కడ ట్విట్టర్ తమ ఉద్యోగుల జీతాలపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం విశేషం లాక్డౌన్ అలాగే కొనసాగితే ఫేస్బుక్ గూగుల్ ట్విట్టర్ బాటలోనే మరికొన్ని కంపెనీలు చేరే అవకాశం ఉంది